2019 సాధారణ ఎన్నికల్లో అసెంబ్లీలో 175 సీట్లు కలిగినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో చిన్న రాష్ట్రంలో మీకు 151 సీట్లలో బాదుడే బాదుడు రెండు పనే లేదు మామూలుగా బాదరా నిన్ను బాధ్యే బాదారు నీ కుమారుడు రాజకీయ వారసుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేయాలనుకొని దొడ్డిదావలో తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా చేసి ఆయన తీసుకొచ్చి మంగళగిరిలో కూర్చోబెడితే ఏం చేశారు మంగళగిరిలో బాదుడే బాదుడు మామూలు బాదుడు కాదే నాయన నిన్ను బాదారు ముఖ్యమంత్రి కాకుండా మీ అబ్బాయిని బాదారు అది అది అదండి అసలు బాదుడే బాదుడు అంటే అది ఇది కాదు నాయన చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నా అంతేకాదు 14 సంవత్సరాలు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రిగా చేసిన మీరు రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా గిరగిర చక్రం నిప్పేశారని చెప్పుకుంటున్నారు మీరు ప్రధానమంత్రిగా చేయమని అడిగితే నా ప్రధానమంత్రి దేశం మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు నా రాష్ట్రం కోసం నేను ముఖ్యమంత్రిగానే ఉంటానని ఊసుపోని కబుర్లు చెప్పిన మీకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన మిమ్మల్ని 15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా చేశారే అది అసలైన బాదుడే బాదుడు అంటే రాజశేఖర్ రెడ్డి గారు 2004లో బాదుడే బాదుడు 2009లో బాదుడే బాదుడు ఈ మధ్యలో కొద్దిగా కాంగ్రెస్ పార్టీ అది ఇది వ్యవహారంలో కొద్దిగా ఊపిరి పోసుకుని మీరు వస్తే మీరు జనాన్ని బాదుడే బాదుడు మరిదే ఏమేం బాదారండి మీరు జనాన్ని దోపిడి అది జన్మభూమి కమిటీలు అని చెప్పి మీరు బాధిన బాధుడికి తట్టుకోలేక అలా రాజున రాజశేఖర రెడ్డి గారు తండ్రి ఈ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి చేతిలో మీరు బాధుడే బాధుడు బాధించుకుంటే ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో 2019లో బాధుడే బాధుడు అప్పటి నుంచి ఈ బాధుడు ఆగనే ఆగడల ఏంటి మీకు 50% పైగా ఓట్లు తెచ్చుకున్నాం మేము 22 ఎంపీలు గెలుచుకొని 87% గెలుచుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం మీద బాదుడే బాదుడు అది నిజమైనటువంటి బాదుడు ఇక అది పోయింది పంచాయతీలు వచ్చాయి పంచాయతీల్లో మొత్తం పంచాయతీలు ఎన్నండి 13081 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే గుర్తులు లేవులే కానీ స్పష్టంగా తెలుసు తెలుగుదేశం ఎవరో వైసీపీ ఎవరో బాగా స్పష్టంగా తెలుసు అక్కడ ఎన్నికలు జరిగితే 13081 పంచాయతీలకు 10536 పంచాయతీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే 81% సీట్లు మేము పంచాయతీలు గెలుచుకుంటే దాన్ని ఏమంటారు అది నిజమైన బాదుడే బాదుడు అది గుర్తుపెట్టుకొని మనం చేస్తున్నాం అంతేకాదు జెడ్పీటీసీలు మొత్తం 638 ఉంటే 628 విజయం సాధించినటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే 98% జెడ్పీటీసీని గెలుచుకున్నాం మిమ్మల్ని తుక్కు తుక్కుగా ఓడించాం అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ మీద బాదుడే బాదుడు జనం కూడా మిమ్మల్ని బాదిన బాదుడే బాదాడు ఇకపోతే ఎంపీటీసీలు మొత్తం 9583 ఉంటే వైసీపీకి ఎన్ని వచ్చాయో తెలుసా 8249 ఎంపీటీసీలను గెలుచుకున్నారే దీన్ని ఏమంటారు నగర పద పదగా బాదుడే బాదు అంటే మీకు బాగోదు అందువల్ల నగర పంచాయతీలు మున్సిపాలిటీలు 75 నగర పంచాయతీలకు ఎన్నికలు జరిగితే లిక్కు లిక్కు లిక్కుమంటూ ఒక్కడి గెలిచారు అది కూడా ఎవరు ఆ దివాకర్ రెడ్డి తమ్ముడు అది ఒక్కడి గెలిచారు కన్ను చావు దప్పి కన్ను లొట్టబోయింది అదయ్యా అసలైన బాదుడే బాదుడు అంటే ఇంకేముంది అందుకన్నా చెప్పండి అడుగుతా ఉన్నా ఇంకా ఇన్ని తీసేద్దాం మీ నియోజకవర్గం కుప్పం ఎన్ని మండలాలండి 4 మండలాలు ఒక మున్సిపాలిటీ అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఒక్కడి గెలిచారా మున్సిపాలిటీ గెలవలేదు 4 మండలాలు గెలవలేదు అన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుద్దు మీద గుద్ది 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 నిన్ను బాదుడే బాదుడు నీ కుప్పంలోనే తుక్కు తుక్కుగా బాదారు అది అసలైన సిసలైన బాదుడు అంతేకాదు మీ దత్తపుత్రుడు ఆయన 2 చోట్ల నిలబడితే ఆ 2 చోట్ల కూడా పాపం నువ్వు వీక్ క్యాండిడేట్లు పెట్టినా కూడా 2 చోట్ల వాడించి
బాధుడే బాధుడు, అసలైన బాధుడు అది. ఈ బాధనంతా అయిపోయింది. ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టుగా ముందుంది ఇక బాధుడే బాధుడు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నారు. ఏమిటంటే 2024లో నువ్వు నీ దత్తపుత్రుడు కలిసి 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే అసలైన సిసలైన బాధుడే బాధుడు అప్పుడు ఉంటుందని మనం చేస్తున్నా. అది బాధుడంటే ఇవాళ ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ధరలు పెంచకపోయినా పెంచాడని, దేశవ్యాప్తంగా వచ్చినటువంటి మార్పుల్లో కొద్దో గొప్ప పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు కేంద్ర ప్రభుత్వం పెంచితే అది మేమే పెంచామని రామోజీరావు గారు రాయడం, రాధాకృష్ణమూర్తి గారు రాధాకృష్ణ గారు వెటకారం చేయడం, మీరేమో బాధుడే బాధుడని తిరగటం. నేను మనవి చేస్తున్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజానీకానికి అందరికీ కూడా, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ చేస్తున్నటువంటి పరిపాలన చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇవాళ శ్రీకాకుళంలో మాట్లాడతాడేమో ఇంకా మాట్లాడలా. బాధుడే బాధుడంటే మీకు గుర్తు రావాల్సింది, తండ్రి కొడుకులు తెలుగుదేశాన్ని చంద్రబాబు నాయుడు గారిని వారి దత్తపుత్రుణ్ణి పుత్రుణ్ణి చంద్రబాబు నాయుడిని బాధుడే బాధుడు బాధారే ఆ బాధుడు గుర్తు రావాల్సిందే తప్ప, నువ్వు ఎంత చించుకున్నా ప్రజల్ని మేము బాధేమనే మాట ఎవరు నమ్మరనే విషయాన్ని మీరు గమనించండి. 1,36,000 కోట్ల రూపాయలు ఏ విధమైన లంచము లేకుండా ఏ విధమైన మిస్యూజ్ లేకుండా డైరెక్ట్గా ప్రజల ఖాతాల్లోకి చేర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బాధారంటే ఎవరి నమ్ముతారు? నిన్ను బాధారంటేను, మీ అబ్బాయిని బాధారంటేను, మీ దత్తపుత్రుని బాధారంటేను, తెలుగుదేశాన్ని పతన దశకు తీసుకువెళ్లే బాధుడు బాధారంటేను ప్రజలు నమ్ముతారు తప్ప ఇలాంటి కళ్ళబొల్లి మాటలు చేస్తే నమ్మరు. ఇది నిజమైన బాధుడే బాధుడు. చంద్రబాబు నాయుడు గారు బాధుడే బాధుడు అనగానే ఈ బాధుడే ప్రజలకు గుర్తొస్తుంది తప్ప మరొక బాధుడు గుర్తురాదని ఈ సందర్భంగా మీ ద్వారా తెలుగు ప్రజలకు చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. మొదలైంది ప్రజల్లో తిరుగుబాటు మొదలైందంటే వీళ్ళు ఉసిగొలిపిన వాళ్ళు గెడ్డలేయటానికో లేకపోతే కారు అడ్డంగా పడుకోవడానికో తప్ప ఎక్కడ ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, అన్ని సంక్షేమ కార్యక్రమాలు అందుతూ ఉన్నాయి. ఎన్నికల్లో చూసాం మనం, రాబోయే ఎన్నికలు చూస్తాం. కాబట్టి ఈ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి, చాలా అన్యాయంగా ఉన్నాయి. ఈ సొల్లు కాబోలు ఎప్పుడు చెప్పేదే ప్రజలు వీటిని ఎవరిని వీటిని ఏటిని పట్టించుకోవట్లేదు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలన దుష్ట పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన 3 సంవత్సరాలు అద్భుతమైన పరిపాలన, జరగబోయేది కూడా అమోఘమైన పరిపాలన. మళ్ళా తిరిగి ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే అధికారం వస్తుంది, చూసుకోండి మీరే. మీరు కట్టగట్టి వచ్చిన ఎవరు? దత్తపుత్రుడు, సొంత పుత్రుడు, చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి కట్టుగా వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అద్భుతమైన విజయాలను ప్రజలు చేకూరుస్తారు. చూడండి, ఇది మా విశ్వాసం. జరగబోయేది కూడా అదే. వీళ్ళు ఎన్ని తిరిగినా ఎన్ని కబుర్లు చెప్పినా ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితిలో లేరు.